ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో గ్రూప్ 4కి ఏపీపిఎస్సి నోటిఫికేషన్స్ వచ్చినటువంటి ఏఎస్ఓ బాగా గుర్తుపెట్టుకోండి. ఏఎస్ఓ డిఏఓ ఒకటి, ఏఈ ఒకటి, తర్వాత ఈ గ్రూప్ 4 ఇది ఈ గ్రూప్ 4 పరీక్ష తేదీ, పరీక్ష తేదీ జాగ్రత్తగా మీరు ఎవరో వీడియోని స్కిప్ చేయకుండా చక్కగా మీరు చూడండి. ఓకే, క్రొత్త వారైతే కనుక వెంటనే మీరు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. మీకు ప్రాక్టీస్కి ఉపయోగపడే విధంగా అటు తెలుగు మీడియం, ఇటు ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి కూడా చక్కగాను సబ్జెక్ట్సు, కరెంట్ అఫైర్స్ అన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, గుర్తుపెట్టుకోండి. సో రత్నం కాంపిటీటివ్, సో రత్నం కాంపిటీటివ్ బిట్స్ అనేది ఉంటుంది. సో ఇది టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, సో ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు పబ్లిక్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రతిరోజు నేను బిట్స్ పెడుతున్న, చాలామందికి తెలుసు, ప్రతిరోజు బిట్స్ పెడుతున్నాను, మీకు ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒకరో ఇద్దరికైనా అనుకునేరు. ఓకే, అలాగే ఆన్లైన్ క్లాసులు కూడా నిన్నటి నుంచే ప్రారంభమైనవి. చాలామంది ఆన్లైన్కి ఎలా, ఆన్లైన్ క్లాసులకి ఎలా అని, రెండే రెండండి, బాగా గుర్తుపెట్టుకోండి. కామెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బాగా గుర్తుపెట్టుకోండి చెప్పే విషయాన్ని. మీ దగ్గర ఏటీఎం కార్డుల్లో వీసా కార్డు కానీ మాస్టర్ కార్డు కానీ ఉంటే, అది డెబిట్ క్రెడిట్ కార్డు అయినా ఉంటే కనుక నెట్ బ్యాంకింగ్లో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసుకుంటే అప్పుడు మీరు జాయిన్ బటన్ క్లిక్ చేస్తే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. తీసుకున్నటువంటి వాళ్ళు నిన్న క్లాస్ జరిగింది చక్కగా చాలా హ్యాపీగాను కామెంట్ కూడా పెట్టారు చూడండి. అది అందరికీ రాదు, మెంబర్షిప్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వెళ్తుంది. మీరు ఎనీ టైం అయినా చూడొచ్చు క్లాస్, అది ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు, ఇబ్బందే ఉండదు. మెంబర్షిప్ ఉన్నటువంటి వాళ్ళకి అది మంచి. పైగా ప్రీవియస్ బిట్స్ కూడా అందులోనే ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ కూడా అందులోనే ఉంటాయి, క్లాస్లోనే సబ్జెక్ట్ చెప్పడం వెంటనే అందులోనే ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. అంతకంటే పర్ఫెక్ట్ ఆఫర్ ఉండదు. ఓకే, ఇక్కడ ఈ పరీక్ష తేదీలు డైరెక్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినం దయచేసి. ఎందుకనంటే అన్న మీరైతే పర్ఫెక్ట్గా వస్తుంది ఆన్సర్, మిగతా వాళ్ళు అయితే కనుక అసలు ఈ పరీక్షలే జరగమని చెప్తున్నారు. చాలామంది ఇది జరగదులే, అవదులే, వదిలేద్దాంలే అంటే ప్రభుత్వం ఎందుకు చెప్పాలా? అవునా కాదు, ఎందుకు చెప్పాలా? మీరు కామన్గా ఆలోచించండి. ప్రభుత్వం ఆల్రెడీ డేట్ని కూడా ఇది ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ మే, సో ఇక్కడ మే 14-15 తారీఖులు అని చెప్పిందా లేదా అసిస్టెంట్ ఇంజనీర్కి? ఈ రెండింటికి ఇంకా అనౌన్స్ చేయలే, వీటికి ఇంకా అనౌన్స్ చేయలే. సో గ్రూప్ 4 ఉంది, సో గ్రూప్ 4కి అప్లికే. చాలామంది అన్న నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్పన్నా, నేను చెప్పడం కాదు, ప్రభుత్వం చెప్పింది నేను చెప్తా, అదేదా? సో ప్రభుత్వం చెప్పింది చెప్తా. ఇది మీకు నవంబరు డిసెంబర్లో నోటిఫికేషన్స్, అవునా? సో ఇది నవంబర్ నోటిఫికేషన్, ఇది డిసెంబర్ నోటిఫికేషన్. అన్నా డిసెంబరా? ఎస్ డిసెంబరే, డిసెంబర్ 30 కదా ప్రారంభం, జనవరి 19 వరకు అన్నారు, జనవరి చివరి వరకు అన్నారు, తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి. నేను గత నుంచి చెప్తానన్నా ఇది ఇప్పుడప్పుడు అయ్యే ప్రక్రియ కాదు అని. సో అందుకే అవట్లా. సో ఇప్పుడు పరీక్ష తేదీలు, ప్రిలియమ్స్ మెయిన్స్. సో ప్రిలియమ్స్ అనేది ఇక్కడ జూన్, ఏదండి? సో జూన్లో ఈ ప్రిలియమ్స్ పెడతానికి ప్రభుత్వం ఆల్రెడీ డిసైడ్. సో మీలో ఎవరైతే ఉన్నారో టైం ఉంది, చక్కగా హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు అండి, హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. అంతేగాని పలానా ఆ రాష్ట్రానికి వెళ్ళిపోదాం, ఈ రాష్ట్రానికి వెళ్ళిపోదాం, పలానా కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం, వాళ్ళైతే మనుషులు కాదు, వీళ్ళైతే మనుషులు కాదు, అక్కడి నుంచి ఫ్యాకల్టీలు ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి తీసుకొస్తున్నారంట. ఇవన్నీ వదిలేయండి, ఇవన్నీ వదిలేయండి. నీ చేతిలో బుక్ ఉందా, నీకు గైడ్ ఉన్నాడా, చాలు, దట్ ద బాస్, అంతే. నేను మీకు పాసిబుల్ అయితే కనుక లైవ్ సెషన్స్ పెట్టి ఒక మంచి మోటివేషన్ చెప్తూ ఉంటాను కొంతమంది వ్యక్తుల గురించి ఎప్పుడు కూడా.
సో కుదిరితే ఈరోజు నాకు కుదిరితే కనుక ఖచ్చితంగా చెప్తాను. ఓకే, మళ్ళీ వాళ్ళ లైవ్ క్లాస్ ఉంది ఇప్పుడు, ఆన్లైన్ క్లాసు వీళ్ళకుంది. ఎవరైతే మెంబర్షిప్ ఉందో వాళ్ళకు ఉంది. దయచేసి మీకైతే కనుక ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించి పరీక్ష తేదీ అయితే కనుక కన్ఫామ్ అయినట్లే, కన్ఫామే, ఇంకా దాంట్లో తిరగలేదు. సో ఎగ్జామ్ ఎలా ఉండాలో తెలుసా? నీవు ఇప్పుడు ఎగ్జామ్ పెడితే చాలు, నేను రాస్తా. అది కాంపిటేటివ్ ఆస్పిరేట్స్. ఇప్పుడు పెట్టమని ఎగ్జామ్, నేను రాసి చూపిస్తా, అంతే. సో నువ్వు ఎలా ఉండాలంటే ప్రిపేర్ అయిపోండి. ఇక్కడ మనకు మిలిటరీ ఉంటుంది ఎప్పటికప్పుడు కూడాను. అలాగే ఎప్పటికప్పుడు ఎలా ఉంటారో వాళ్ళు ప్రతిరోజు కూడా సన్నద్ధమై ఉంటాం మిలిటరీకి వెళ్ళేవాళ్ళు. సో మిలిటరీలో ఉన్నటువంటి మిలిటెంట్లు, అలాగే మనం కూడా ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు ప్రిపేర్ అయిపోయి ఉండాలి. సో వెంటనే పడగానే రాసేసి ఉండాలి. అంతేగాని ఎగ్జామ్ డేట్ చాలా టైం ఉందిలే, బోర్డ్ టైం ఉందిలే, ఈలోపు పలానా కోచింగ్ సెంటర్కి వెళ్దాం, అక్కడికి వెళ్తే లైట్ మంచి అవన్నీ వద్దు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మీకు టైం ఉంది, హ్యాపీగా చక్కగా ప్రాక్టీస్ ఒకటికి రెండు సార్లు, మూడు సార్లు, నాలుగు సార్లు చక్కగా చూస్తే కనుక అయిపోద్ది. ఒక బుక్లో 10 సార్లు తిరిగాయి, 10 పుస్తకాలకే, 10 పుస్తకాలు ఈ 4 పేజీలు, ఈ 4 పేజీలు, ఈ 4 పేజీలు, వేస్ట్. ఒక బుక్నే 10 సార్లు తిరిగాయి చాలు, సూపర్గా అర్థమవుతుంది నీకు. ఓకే, థ్యాంక్ యూ అండి.